సో అది కేస్ నెంబర్ 74/23 నమోదు చేయడం జరిగింది అండర్ సెక్షన్స్ 448/394 రెడ్ విత్ 34 ఐపీసీఏ. సో ఈ కేసులో ఏం జరిగింది, టూ అన్నోన్ పర్సన్స్ ఒక మనీ విత్డ్రాయల్ కోసం ఒక షాప్ ఉంది విచ్ ఇస్ రిప్రజెంటేటివ్ ఆఫ్ వన్ బ్యాంకింగ్ కరెస్పాండెంట్ నేమ్డ్ ర్యాపీ పే. సో వాళ్ళు ఇది మనీ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు ఉంటారు. సో టూ అన్నోన్ పర్సన్ లేట్ నైట్ అవర్లో అక్కడ వచ్చారు అండ్ ఏదో కార్డ్ చూపించి చెప్పారు దట్ వాళ్ళకి మనీ వచ్చింది. సో అక్కడ షాప్లో పనిచేసిన వాళ్ళు అది వెరిఫై చేసిన అప్పుడు సడన్గా వాళ్ళు అటాచ్ చేశారు విత్ ది నకల్ డస్టర్. సో దాంతో చాలా బ్లీడింగ్ కూడా ఇంజురీ జరిగింది. ఈ టైంలో వాళ్ళు 15,000 రూపీస్ తీసుకొని పారిపోయారు. సో దట్ టైం కొంతమంది పబ్లిక్ కూడా చూశారు, ఆపడానికి ట్రై చేశారు బట్ దే వర్ నాట్ సక్సెస్ఫుల్ ఇన్ డూయింగ్ సో. సో దీని తర్వాత పోలీస్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది, పోలీస్ ఇమీడియట్లీ సీన్కి వచ్చారు, ఆల్ ద ప్లేసెస్లో చెక్ పోస్ట్ కూడా పెట్టడం జరిగింది బట్ దట్ టైం దే హ్యాడ్ ఎస్కేప్. దాని తర్వాత సీసీటీవీ కెమెరాస్ అక్కడ ప్రెజెంట్ ఉన్నాయి, పర్సన్స్ ది ఫీచర్స్ బట్టి విట్నెసెస్ ది స్టేట్మెంట్ తీసుకొని వి ఫార్మ్ వన్ స్పెషల్ టీమ్ టు వర్క్ ఆన్ దిస్ క్లూస్. సో కొంత టైం తర్వాత బేస్డ్ ఆన్ వర్కింగ్ ఆఫ్ ద క్లూస్ అది ఐడెంటిఫై అయింది ద టూ అక్యూజ్ పీపుల్ ఆర్ వన్ సవర్ రామ్ సన్ ఆఫ్ సుజారామ్ నాయర్ నేటివ్ ఆఫ్ నగర్ డిస్ట్రిక్ట్ రాజస్థాన్ అండ్ సెకండ్ అక్యూజ్ ఇస్ సాగర్ నాయర్ సన్ ఆఫ్ రమేష్ నాయర్ హీ ఈజ్ ఆల్సో నేటివ్ ఆఫ్ నగర్ డిస్ట్రిక్ట్ రాజస్థాన్. సో అవి ఐడెంటిఫై అయ్యారు వాళ్ళు, వీ వర్ ఏబుల్ టు ఐడెంటిఫై దట్ దే ఆర్ వర్కింగ్ ఇన్ సమ్ వన్ పాలిషింగ్ యూనిట్ గ్రానైట్ కటింగ్ యూనిట్ ఫర్ షాహ గ్రానైట్. అక్కడ నుంచి మనకి డీటెయిల్స్ వచ్చింది ఇంకా వాళ్ళ గురించి అండ్ దెన్ వీ ఆఫ్టర్ లాట్ ఆఫ్ వాళ్ళు గ్రీన్గా ఉన్నారు. చాలా టైం ప్రయత్నం చేసిన తర్వాత వాళ్ళకి పట్టుకోవడం జరిగింది, అది కన్సిస్టెంట్లీ పర్సూ చేయడం జరిగింది అబౌట్ దే వెర్ అబౌట్స్ దే వర్ ఇన్ హైడింగ్ బికాస్ దే వర్ స్కేర్డ్ దట్ దే విల్ బి కాట్. సో ఇది చాలా మంచి పని చేశారు మన టీం ఇక్కడ, అడిషనల్ ఎస్పీ క్రైమ్ సూపర్వైజింగ్ ద ఎంటైర్ టీమ్, డిఎస్పీ ఒంగోల్, సిఐసీ రాయకొండ, ఎస్ఐస్ ఆఫ్ ఒంగోల్ రూరల్ సర్కిల్. సో దే హ్యావ్ డన్ అ వెరీ గుడ్ జాబ్ అండ్ సక్సెస్ఫుల్లీ డిటెక్టెడ్ అండ్ అరెస్టెడ్ ద అక్యూస్. బేస్డ్ ఆన్ దిస్ క్రైమ్ మనం ఒక కొత్త పాలసీ లాగా కూడా ఫామ్ చేశాము. ఇప్పుడు మన గ్రానైట్ క్వారీస్ విచ్ ఆర్ దేర్ అండ్ గ్రానైట్ కటింగ్ అండ్ పాలిషింగ్ యూనిట్స్ దట్ ఆర్ దేర్ ఇన్ శివాపూర్ ఫీల్డ్ ఏరియా, నౌ వీఆర్ గోయింగ్ టు ఏమేమి ఎవరు బయట నుంచి వస్తున్నారు అవి అన్నీ వీ విల్ బీ మెయింటైనింగ్ అ డేటాబేస్. వీఆర్ టాక్ టు ఆల్ ద గ్రానైట్ క్వారీ ఆపరేటర్స్ అండ్ ఆల్సో దిస్ పాలిషింగ్ యూనిట్స్ ఆపరేటర్స్ అండ్ ఎవరైనా వస్తే వాళ్ళు డీటెయిల్స్ ఖచ్చితంగా పోలీస్ స్టేషన్తో షేర్ చేయాలి, సో దట్ ఫ్యూచర్లో ఇలాంటి అవుట్ ఆఫ్ స్టేట్ పర్సన్ సడన్గా ఇలాగే క్రైమ్ చేయరు. సో అది మనం స్ట్రిక్ట్గా ఫాలో చేస్తాము. ఆల్రెడీ మీటింగ్ హ్యాస్ బీన్ డన్ ఇన్ దిస్ రిగార్డ్, వీ విల్ బీ ఇన్స్టిట్యూటింగ్ అ మెకానిజం ఫర్ దిస్ సో దట్ థింగ్స్ ఆర్ అవాయిడెడ్ ఇన్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. సిక్ పోలీస్ జస్ట్ ఒక జనరల్ పబ్లిక్కి అడ్వైజరీ, ఇప్పుడు బయట వెళ్ళినప్పుడు మీరు మీ వాల్యుయబుల్స్ ఏమి ఉన్నాయి జాగ్రత్తగా పెట్టుకోవాలి. రీసెంట్గా వీఆర్ సీన్ కన్సిస్టెంట్ ట్రెండ్స్ ఏం చూస్తున్నాము మనం హౌస్ బ్రేకింగ్లో కానీ థెఫ్ట్స్లో కానీ, దట్ చాలామంది హౌస్ కీ కూడా హౌస్ దగ్గర పెట్టుకున్నారు, సేఫ్ కీస్ కూడా చాలా ఈజీ ప్లేసెస్లో ఉన్నాయి. చాలామంది వాల్యుయబుల్స్ జస్ట్ వుడెన్ కవర్లో పెట్టున్నారు. ఇప్పుడు రీసెంట్గా ఒక మద్దిపాడులో కూడా క్రైమ్ జరిగింది, అక్కడ వీ ఫౌండ్ దట్ జస్ట్ ఒక వుడెన్ కబర్డ్లో
అరౌండ్ 5 లాక్స్ to 10 లాక్స్ వర్త్ ప్రాపర్టీ అక్కడ ఉంది. సో దట్ ఈస్ వెరీ డేంజరస్. నా రిక్వెస్ట్ మీ వాల్యుయబుల్స్కి జాగ్రత్తగా పెట్టండి, సేఫ్లో పెట్టండి. అదర్వైజ్ బెటర్ ఉంటే ఒక బ్యాంక్లో డిపాజిట్ చేయొచ్చు మీరు. అదర్వైజ్ సేఫ్లో పెడితే సేఫ్ కీస్ ఎన్షోర్ ప్లీజ్ దట్ అది కూడా ఒక సీక్రెట్ ప్లేస్లో ఉండాలి, సో దట్ ఎవరు విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఇట్. అండ్ బయట వెళ్ళినప్పుడు కూడా మీ కీస్ కూడా జాగ్రత్తగా మీతో పాటు తీసుకొని వెళ్ళండి, ఇక్కడ అక్కడ ఉంచుకోండి, సో దట్ ఫ్యూచర్లో క్రైమ్స్ ఆర్ ప్రివెంటెడ్. థ్యాంక్ యూ.